హాయ్ ఆల్ వెల్కమ్ దేవుడు ఎంత వండర్ఫుల్గా నేచర్ని క్రియేట్ చేశాడు కదా దేవుడు చేతి పనులుగా చేసిన నేచర్ నుంచి మనకి ఎన్నో లెసన్స్ నేర్పిస్తున్నాడు నేచర్ అంటే ట్రీస్ యానిమల్స్ బర్డ్స్ రివర్స్ కొండలు సోలార్ సిస్టమ్ ఒకటేమిటి అన్నీ వస్తాయి కదా వాటిలో చిన్నది నుంచి పెద్దదాని వరకు ఏదైనా సరే మనం ఏదో ఒక లెసన్ నేర్చుకోవచ్చు చీమను తీసుకోండి డిసిప్లైన్ హార్డ్ వర్క్ లెసన్ నేర్పుతుంది ఈగల్ని తీసుకుంటే రీబర్త్ హౌ టు బ్యాటిల్ లైఫ్ లెసన్ నేర్పిస్తుంది ఇలా ఏది చూసినా మనకి లెసన్ నేర్పిస్తున్నాడు దేవుడు ప్రతిదానికి సమయం ఉంది మనం చేసే ప్రతి ప్రయత్నంకి సమయం ఉంది పుట్టడానికి చనిపోవడానికి నాటడానికి పెరిగివేయడానికి కట్టడానికి పడగొట్టడానికి ఏడవడానికి నవ్వడానికి బాధపడడానికి నాట్యం చేయడానికి మౌనంగా ఉండడానికి మాట్లాడడానికి ప్రేమించడానికి ద్వేషించడానికి గొడవ పడడానికి సమాధాన పడడానికి ఇలా ప్రతిదానికి సమయం ఉన్నట్టే మన జీవితంలో వచ్చే అన్నిటికీ కూడా సమయం ఉంది ఒక ఇయర్లో దేవుడు సీజన్స్ని క్రియేట్ చేశాడు స్ప్రింగ్ సమ్మర్ ఫాల్ వింటర్ ప్రతి ఇయర్ ఈ సీజన్స్ వాటి సమయంలో అవి వస్తాయి వెళ్ళిపోతాయి ఇది కంటిన్యూస్ ప్రాసెస్ ఏ సీజన్ లేకపోయినా ఏ సీజన్ ఆగిపోయినా అది నేచర్ మీద ఎఫెక్ట్ అవుతుంది ప్రతి సీజన్ దాని ముందు సీజన్ నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటుంది దాని తర్వాత వచ్చే సీజన్కి ఏదో ఒకటి అందిస్తుంది సో ఇయర్లో ప్రతి సీజన్ ఇంపార్టెన్స్ ఆ సీజన్కి ఉంది స్ప్రింగ్ అంటే న్యూ బర్త్ సమ్మర్ స్ట్రెంగ్త్ ఫాల్ హార్వెస్ట్ డిక్లైన్ వింటర్ డెత్ అని మనకి నేచర్ని చూస్తే మనకి అర్థమవుతుంది నేచర్ సీజన్స్ ఎలాగైతే అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వచ్చి ఆ సమయంలో ఏమి జరగాలో అది జరిగితేనే ప్రకృతి నిలుస్తుంది అలాగే ఈ నేచర్ యొక్క సీజన్స్ నుంచి దేవుడు మనకి ఏం లెసన్స్ నేర్పిస్తున్నాడో చూద్దాం జీవితం ఈ ఫోర్ సీజన్స్ సైకిల్ లాంటిది ముందు స్ప్రింగ్ గురించి చూద్దాం స్ప్రింగ్ అంటే న్యూ జర్మినేషన్ ఆర్ న్యూ బర్త్ లాంటిది స్ప్రింగ్లో నరిష్మెంట్ అంతా మనం తీసుకోవాలి ట్రీస్ని తీసుకోండి స్ప్రింగ్ టైంలో మనకి కొత్త చిగురు వస్తుంది లాస్ట్ సీజన్లో రూట్స్ బాగా డీప్గా వెళ్ళడం వల్ల న్యూట్రియం అన్నీ తీసుకొని స్ప్రింగ్ సీజన్లో చిగురుగా బయటికి వస్తుంది స్ప్రింగ్ టైంలో ఎక్కువ నరిష్మెంట్ అవసరం ఎందుకు గ్రో అవ్వడానికి అలాగే మన జీవితంలో స్ప్రింగ్ సీజన్లో మనల్ని మనం పాలిష్ చేసుకోవాలి మనకి పోషణ ఇచ్చుకోవాలి ఏదైనా లర్న్ చేస్తున్నాం అనుకోండి దాని గురించి స్టడీ చేయాలి ఎక్స్పీరియన్స్ అవ్వాలి లర్నింగ్ స్టేజ్లో ఉన్న వండర్ని మనం ఎక్స్పీరియన్స్ చేయాలి మనల్ని మనం షేప్ చేసుకొని బయట ప్రపంచంలోనికి వెళ్ళడానికి రెడీగా ఉండాలి మనం ఏదైనా బిజినెస్ పెట్టామనుకుందాం స్టార్టింగ్ స్టేజ్లో స్ప్రింగ్ సీజన్ లాంటిది ఆ టైంలో మనం ఏం చేయాలి ఆ బిజినెస్కి కావలసిన ఎక్స్పీరియన్సెస్ ఏంటి అవి మనం ఎలా లెర్న్ చేసి బిజినెస్ని డెవలప్ చేసుకోవాలి అని చూసుకుంటాం అంతేకాని బిజినెస్ స్టార్ట్ చేసి దాని అంతటి అదే డెవలప్ అవుతుంది అని వదిలేస్తామా అలా వదిలేస్తే మనం ఇంకా బిజినెస్ క్లోజ్ చేసుకుంటాం మన గ్రోత్కి పునాది వేస్తుంది స్ప్రింగ్ సీజన్ ఎమోషనల్గా ఇంటెలెక్చువల్గా మన గ్రోత్ ఏంటి అని ఆలోచించుకోవాలి స్ప్రింగ్ అంటే కీప్ గోయింగ్ అండ్ స్టే ఫోకస్డ్ నెక్స్ట్ వచ్చేది సమ్మర్ సీజన్ సమ్మర్ అంటే స్ట్రెంగ్త్ గెయిన్ చేసి ప్రొడక్టివిటీకి మూవ్ అవ్వడం స్ప్రింగ్ టైం ఎండ్కి చిగురు కాస్త ఎదుగుతుంది సమ్మర్లో పిచ్చి మొక్కలు పీకేసి ప్లాంట్స్కి వాటర్ అందిస్తాం సమ్మర్ వచ్చేసరికి సన్లైట్ నుంచి ఎనర్జీ తీసుకొని సాయిల్ నుంచి ఫుడ్ తీసుకొని ప్లాంట్స్ స్ట్రెంగ్త్ తెచ్చుకొని ఫ్లవరింగ్ స్టేజ్కి వస్తాయి పిచ్చి మొక్కల్ని ఎందుకు తీసేస్తాం ప్లాంట్స్ గ్రోత్ ఎక్కడ స్టాప్ చేస్తాయని తీసేస్తాం మన లైఫ్లో మనకి ఉన్న వీడ్స్ ఏంటో ఐడెంటిఫై చేసుకోవాలి మనల్ని మన గోల్స్ రీచ్ అవ్వడానికి ఏవి అడ్డుపడుతున్నాయో తెలుసుకోవాలి వాటిని మన నుంచి తీసేసుకొని వాటిని అధిగమించాలి ప్లాంట్ గ్రో అవ్వాలి అంటే వాటర్ చేయాలి సన్లైట్ కావాలి అలాగే మన జాబ్ అయినా రిలేషన్ అయినా అది ఏదైనా సరే దాని గ్రోత్కి కావలసిన వాటరింగ్ మనం ఇవ్వాలి మన లైఫ్లో ఏ విషయంలో వాటరింగ్ అవసరమో చెప్పేది సమ్మర్ సీజన్ నెక్స్ట్ వచ్చేది ఫాల్ సీజన్ ఫాల్ సీజన్ అంటే రీప్ టైం స్ప్రింగ్లో మనం ఏదైతే నాటామో అది ఫలించే సీజన్ ఫాల్ స్ప్రింగ్ సీజన్ నుంచి సమ్మర్ సీజన్ వరకు పడిన కష్టమంతా మనకి ఫాల్ సీజన్లో వస్తుంది ప్లాంట్స్ ఫ్రూట్ని ఇస్తాయి ఆకులు రాలిపోతాయి మన లైఫ్లో స్ప్రింగ్ సీజన్లో స్టార్ట్ చేసిన పని వల్ల మనకి ఫాల్ సీజన్లో ఫలితం వచ్చి ఆనందిస్తాం ఇన్ కేస్ ఫలితం రాకపోతే అది ఎందుకు ఫెయిల్ అయ్యింది దాని నుంచి లెసన్ లెర్న్ చేసుకుని మూవ్ ఆన్ అవ్వాలి మనల్ని ఎవరైనా ఏదైనా విషయంలో బాధ పెట్టారో అనుకుందాం మనం మంచి చేసాం వాళ్ళకి బట్ స్టిల్ వాళ్ళు మనల్ని బాధ పెట్టారో అనుకుందాం జీవితంలో ఇలాంటి సిచ్యువేషన్స్ అందరికీ వస్తాయి పాస్ట్లోనే ఉంటూ ఎందుకు నన్ను మోసం చేశారు అని మనం బాధపడడం కరెక్ట్ కాదు మనం మంచి చేయాలి అని చేసాం కానీ వాళ్ళు తీసుకోలేదు దట్స్ ఓకే మన పాస్ట్ నుంచి బయటికి వచ్చి ముందుకి వెళ్ళిపోవాలంతే లెసన్ నేర్చుకొని అలా బాధపడుతూ కూర్చుంటే మన లైఫ్ స్పాయిల్ చేసుకున్న వాళ్ళం అవుతాం మన లైఫ్లో స్ప్రింగ్ టైంలో చేసిన పనుల వల్ల ఫాల్లో ఫలితం వస్తే సంతోషించండి ఫెయిల్ అయితే లెసన్ నేర్చుకొని మూవ్ ఆన్ అవ్వండి లీవ్స్ అన్నీ ఫాల్ అయిపోతాయి ఫాల్ సీజన్లో అవి పండిపోయి పడిపోతాయి ఎందుకు అవి పడిపోతేనే మళ్ళీ కొత్త చిగురు వస్తుంది కొత్త పంట వస్తుంది అలాగే మన జీవితంలో మనం పడిపోయినా కానీ తిరిగి లేస్తామని గుర్తుపెట్టుకోవాలి అది ఎంత బ్యాడ్ సిచ్యుయేషన్ అయినా అది ఖచ్చితంగా చేంజ్ అవుతుంది అలాగే ఉండిపోదు మీ లైఫ్లో మీరు ఏది వదిలేసుకోవాలి అని ఆలోచించుకోవాలి ఆలోచించుకొని అది వదిలేసి మూవ్ ఆన్ అవ్వాలి నెక్స్ట్ వింటర్ సీజన్ వింటర్ సీజన్ అంటే డార్మెంట్ సీజన్ నో గ్రోత్ అనమాట వింటర్ సీజన్ కోల్డ్ కదా సో ప్లాంట్స్కి అది డెత్ లాగా ఉంటుంది గ్రోత్ ఉండదు డార్మెంట్ స్టేట్లో ఉంటాయి ఏమీ గ్రోత్ లేదు అనుకుంటాం కానీ అది చాలా ఇంపార్టెంట్ సీజన్ పైకి మనకి గ్రోత్ కనిపించదు బట్ నెక్స్ట్ సీజన్కి చిగురించడానికి రూట్స్ డీప్గా వెళ్తాయి మన లైఫ్లో వింటర్ సీజన్లో మనం ఏమీ చేయలేకుండా ఉంటాం అయ్యో ఏమీ చేయలేకపోతున్నా అని ఫీల్ అవుతూ కూడా ఉంటాం బట్ ఈ సీజన్ చాలా స్ట్రాంగ్ అవుతాం మనం కానీ అది మనకి నెక్స్ట్ సీజన్లోనే తెలుస్తుంది వింటర్లో ఇలా ప్లానింగ్ చేసుకోవడం వల్ల ఇప్పుడు ఈ స్టెప్ వేశాను అని తెలుసుకుంటాం ప్లానింగ్ లేకుండా మనం ఏది స్టార్ట్ చేయలేం పాస్ట్ సీజన్స్ నుంచి నేర్చుకున్న లెసన్స్ అన్నిటినీ తీసుకొని ఏవి వర్క్ అయ్యాయి ఏది ఫెయిల్ అయ్యింది అని ఆలోచించుకొని నెక్స్ట్ సీజన్స్కి ఎలా ప్లాన్ చేస్తే ఇంకా బెటర్ రిజల్ట్స్ వస్తాయి అని ఆలోచించుకోవాలి కంఫర్టబుల్ జోన్ నుంచి ఎలా బయటికి రావాలి అని ఆలోచించుకోవాలి అప్పుడే నెక్స్ట్ సీజన్కి మనం స్ట్రాంగ్ స్టెప్ వేయగలం ముందుకి ఎలా మూవ్ అవ్వాలి ప్లాన్ ఎలా చేసుకోవాలి అని నేర్పిస్తుంది ఈ వింటర్ సీజన్ ఈ ఫోర్ సీజన్స్లో మనకి కనిపించింది ఏంటి చేంజ్ సో ఎవ్రీ ఇయర్ ఎవ్రీ సీజన్కి చేంజ్ అనేది కంపల్సరీ జరగాలి మనం ఏ చేంజ్ అయితే కావాలి అనుకుంటున్నామో మన లైఫ్లో మన డెసిషన్స్ కూడా ఆ చేంజ్కి తగ్గట్టు ఉండాలి నీకు నువ్వే చేంజ్ అవ్వాలి ఒక ఫిక్స్డ్ రొటీన్ ప్రకారం ప్రొడక్టివిటీకి అలవాటు పడిపోవడం కాకుండా నీకు న్యాచురల్గా ఏదైతే వస్తుందో దానికి అటెన్షన్ పే చేయాలి ప్రతి సీజన్లో జాయ్ ఉంటుంది అని కాదు కానీ ప్రతి సీజన్లో బ్రతికే దారి ఉంటుంది అది క్యాచ్ చేయాలి మన జీవితంలో ప్రతి సీజన్కి పర్పస్ ఉంటుంది మీరు ఏ సీజన్లో ఉన్నారో తెలుసుకొని ఆ సీజన్లో ఉంటూ ఆ సీజన్లో ఏం చేయాలి అని తెలుసుకుంటే లైఫ్లో ఎప్పుడు రిగ్రెట్స్ ఉండవు ఓన్లీ జాయ్ అండ్ లెసన్ మాత్రమే ఉంటాయి గాడ్ క్రియేట్ చేసిన సీజన్స్ నుంచి లెసన్స్ నేర్చుకుంటూ లైఫ్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ ముందుకు సాగిపోవాలి